हाई फ्रेंड्स, हेलो, वेलकम टू आकृति यूट्यूब चैनल। ई रोजु मन पूजा गायत्री देवी अन्नमाट। ई रोज थर्ड डे कदा, गायत्री देवी की एला अलंकरण चेसामु, एं चेसामु अनेदि चूसेद्दाम फ्रेंड्स। रेपొద్దున వచ్చేసి अन्नपूर्णा देवी। ई रोजु नाकु कोंचेम गोंतु कूडा कोंचेम बालेदु, मेम दूपालु एक्कुवेस्तुन्नाम कदा अंदुकनि गोंतु पोयिंदि फ्रेंड्स। इदिगोंडि పూలదండ కోసం పూలు రెడీ అయిపోయాయి, రేపటి పూలదండ కోసం అన్నమాట। పూలదండ రోజు చూపిస్తున్నాను కదా అని ఇవాళ అంతా క్లియర్ గా పూలదండ అయితే చూపించలేదు నేను। ది ఎర్లీ మార్నింగ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు అమ్మవారి దగ్గరికి వచ్చేసామండి। మళ్ళీ అమ్మవారి దగ్గర సారీ సెట్ చేస్తున్నాను, రోజు ఈ డ్యూటీ కంపల్సరీ। ఈ రోజు కూడా పూజ చాలా తొందరగా అయిపోయింది, అంటే తొందరగా స్టార్ట్ అయ్యింది। చీరాది సర్తేశాము, పూలదండ గుచ్చాం కదా। ఈ పూలదండ నిన్నటిదేనండి, నిన్నటిది ఈ రోజుది కలిపేశాము, ఎందుకంటే పూలదండ ఫ్రెష్గా ఉంది, తీయాలనిపించలేదు, అమ్మవారికి నిండుగా ఉంది అందుకని చెప్పేసి అలాగే ఉంచాము। అమ్మవారి అలంకరణ అవన్నీ పూర్తయిపోయాయండి। ఈరోజు వాళ్ళు ఒక్క జంటే పూజ చేయించుకున్నారు, వేరే వాళ్ళు ఎవరు పూజ అయితే చేయించుకోలేదు। అమ్మవారికి బంగారు బొట్టు తెచ్చారన్నాను కదండి, అదిగోండి ఇందులో క్లియర్గా కనిపిస్తుంది, రెండు తీసుకొచ్చారన్నమాట, అవి కూడా కంపల్సరీగా పెడుతుంటాము। అదిగోండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి, రెండు ఉన్నాయన్నమాట। రెండు నిమజ్జనం చేసే ముందు తీసి దాచుకుంటాము। ఇది వచ్చేసి ఈ కడుతున్నారండి, అవన్నీ కింద తాటిమట్ల వేస్తాం కదా అవన్నమాట। ఇగోండి ప్రసాదాలు కూడా రెడీ అయిపోతున్నాయి, ఈరోజు గారెలు ప్రసాదం చేశారు, వంటశాలలో గారెలు నడుస్తున్నాయి। అమ్మవారికి ఇవన్నీ కొంచెం బాగా రాలేదండి, అందుకని చెప్పేసి పెయింట్ పెట్టేది సెట్ చేస్తాము, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ సెట్ చేస్తానండి, ఏదో ఒక చిన్న లోపం వచ్చినా కానీ దానికోసం ఏం కాంప్రమైజ్ అవ్వను, సెట్ చేస్తాను, ఎవరు కూడా ఏమి అబ్జెక్షన్ చెప్పరు దానికి। ఈ సెక్షన్ వరకు నా ఇష్టానికి వదిలేస్తారనమాట, గౌరీ వినాయకుడి పూజ స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేపిస్తారనమాట। రోజు కూడా పంచామృత స్నానంతో సహా చేపిస్తారండి, పూలు కూడా అలా బుట్టలు బుట్టలు తీసుకొని వస్తారు। ధూపము, ఈ ధూపం విపరీతంగా వేయడంతో మాకు కొంచెం ఇది స్టార్ట్ రెడీ చేస్తున్నారు ధూపం కూడా। ఇది వచ్చేసి మా వేప చెట్టు, అమ్మవారి ముందే వేప చెట్టు ఉంటుంది అన్నమాట, ఇదేంటో మాకు సెంటిమెంట్గా అలా పెట్టేసుకున్నాం, ఇంకా ఇక్కడ నుంచి మార్చాలంటే కూడా ఈ వేప చెట్టు గురించి మాకు అసలు పెద్దగా మార్చాలని అనిపించదు। ఇలా పొద్దున్నే వచ్చేసి వేరే సెక్షన్ అనమాట, వాళ్ళు పాపం ముగ్గులది వేసేసి వెళ్ళిపోతారు, నీళ్లు చల్లేసి రోజు ప్రతిరోజు ఇంతే వాళ్ళు కూడా। ఇగోండి ఇప్పుడు శ్రీ యంత్రానికి పూజ చేస్తున్నారు, శ్రీ యంత్రానికి కూడా రోజు కంపల్సరీగా పూజ చేపిస్తారు, పంచామృతాభిషేకం కూడా చేపిస్తారు। ఇంగోండి ధూపాలు, ధూపాలు మాత్రం విపరీతంగా ధూపం వేసేస్తారు, ఆ ధూపం వల్లే నాకు చెప్పాను కదా గొంతు సరిగ్గా రావట్లేదని, ఆ ధూపానికే సరిగ్గా గొంతు రావట్లేదు। ఇగోండి ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి, ఈరోజు ప్రసాదాలు పులిహోర గారెలు, ఈ రెండు ప్రసాదాలండి। అమ్మవారి అలంకరణలో ఈరోజు చాలా బాగున్నారు,
ఇవి మేము చెప్తాం కదండి, పూల మధ్యలో పక్కన పూలై కోసుకొస్తూ ఉంటామని. అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటాయండి. మేము అమ్మవారిని పెట్టిన దగ్గర పక్కన ఇల్లు అన్నమాట. ఈవిడ పని ఏంటంటే, ఏవైనా బయట నుంచి చందాలు వచ్చినా చందాలు తీసుకోవడం, లేకపోతే వేళ ఖర్చు పెట్టాలని అంటే ఆ ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా తను చూసుకుంటుంది అన్నమాట. ఇది వాళ్ళ ఇల్లేనండి, ఫ్లవర్స్ కోసుకొస్తాను కానీ వచ్చాము ఇక్కడికి. ఇగోండి చాలా రకాల చెట్లు ఉంటాయి. వీళ్ళింటి దగ్గరే కాదు, అందరి ఇళ్ళ దగ్గర కూడా ఇలాగే ఉంటాయి పూల చెట్లు అవి. కాకపోతే ఈసారి బంగాళాబంతి పెట్టడంతో వీళ్ళింటి దగ్గర ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. కలర్ఫుల్గా చాలా పూసాయండి బంగాళాబంతి చెట్టు, ఖాళీ లేకుండా ఉన్నాయి. అసలు ఒక్క కలర్ కాదు, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా తీసి మేము పూలు గుచ్చేస్తామండి. దండ లేని రోజు ఇవి కూడా కోసేసుకుంటాం. అది ఎందుకు కోసారు ఏంటి అనేది ఏమి ఉండదండి. ఏవైనా కోసుకోవచ్చు, ఏవి కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ అమ్మవారికే కదండి, ఎవ్వరు అడగరు అసలు ఎందుకు ఇది కోసావు అందుకు అది కోసావని. ఫుల్ పర్మిషన్ అన్నమాట ఈ పూల చెట్లకీటికి. ఇగోండి చాలా ఉన్నాయి, ముద్ద పూలు కూడా చాలా బాగుంటాయండి. కాకపోతే అమ్మవారికి ఏమవుతుందంటే, అమ్మవారి విగ్రహం సన్నగా ఉండడంతో ఈ ముద్ద పూలు హెవీ అయిపోతున్నాయండి. అందుకనే వీటి దాకా నేను వచ్చి పూలు కోసి దండ గుచ్చట్లేదు ఎక్కువ శాతం. వినాయకుడికైతే చాలా బాగుంటాయి. ఇగోండి ఇక్కడ ఎల్లో కూడా ఉంది. అసలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి వాళ్ళ ఇంటి దగ్గర. ఇగోండి ముద్ద పూలు, ఇవి పింక్ షేడ్లో ఉన్నాయి. బంతిపూలు, ప్రతిసారి బంతిపూలు చాలా పెడతారు వీళ్ళు. ఈసారి బంతిపూలు ఏంటో కొంచెం వర్షాలకు పాడైపోయి రాలేదు సరిగ్గా మొక్కలు. బంగాళాబంతి మాత్రం బాగా ఏపుగా వచ్చాయి. ఇదిగోండి పూల చెట్ల మధ్యలోనే పండ్ల, సారీ కూరగాయ చెట్లు, దోసకాయ అవి పెట్టేశారన్నమాట. పెట్టారో పడిమొడిచినవో అవి గులాబీలు అండి. మొన్నటి వరకు తెగ ఉండేవి గులాబీలు కూడా, ఇప్పుడు కూడా కొంచెం డ్రై అయిపోయినాయి. మందారాలు, ఈ మందారాలు ఇలాంటివి కూడా అందరిళ్ళ దగ్గర చాలా ఉంటాయి. మర్భం అండి ఇది. ఇదిగోండి ఇక్కడి నుంచే ఫ్లవర్స్ అన్నీ కోసుకొస్తుంటాము. వీళ్ళు లడ్డు చేసి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది అచ్చం నెత్తితో తీసుకొచ్చిన లడ్డు. ఇది 3 kgs వరకు వెయిట్ ఉంటుంది. ఇది ఆస్కార్ చిట్స్ బోధన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాకు ఇచ్చిన ఫ్లెక్సీ అండి. ఇది ఎలా రెడీ చేయాలంటే మేమే ఒక్కొక్క అవతారం చూసి సెట్ చేసి ఇచ్చాము. అలాగే ఈ మాకు రెడీ చేసి ఇచ్చారన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.